ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమంది ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఎక్కువ గంటలు మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసి వెళ్ళవలసి ఉంటుంది మళ్ళీ సాయంకాలం ఎక్కువ గంటలు ప్రయాణం చేసి ఇంటికి రావాల్సి ఉంటుంది కొంతమంది కారులో ప్రయాణాలు చేస్తుంటారు రోజుకి యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు మరి కొంతమంది రైల్లో రెండు గంటలు వెళ్ళటం రెండు గంటలు రావటం కొంతమంది బస్సుల్లో వెళుతుంటారు ఇట్లా ఎవరి సదుపాయాన్ని వాళ్ళు అట్లా ఉపయోగించుకుంటూ ఉంటారు ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం ఈ ప్రయాణాలు ఎక్కువ చేసేవారికి అట్లాగే ఎక్కువ డ్రైవింగ్ చేసేవారికి కారులో కూర్చుని డ్రైవర్స్ కానీ వీళ్ళకి ఎక్కువ గంటలు అట్లా కూర్చుని ప్రయాణాలు చేయటం వల్ల ఒకే భంగిమలో ఉంటామని సహజంగా బస్సు అంటే ఆ సీట్లు అట్లా కూర్చోవలసిందే కార్ అంటే అంతే డ్రైవింగ్ అంటే అంతే ఇట్లా ఎక్కువ గంటలు కూర్చొని ప్రయాణాలు చేయటం వల్ల కొన్ని రోజులు చేసేసరికి వీళ్ళకి నడువు నొప్పులు నొప్పులు రావటం సహజంగా కనపడుతూ ఉంటాయి వీళ్ళకి ఏమనిపిస్తుంది నేను జర్నీ చేయటం వల్ల నాకు నడువు నొప్పి వచ్చింది నాకు బస్సు పడలేదు నాకు కారు పడలేదు నాకు మోటార్ సైకిల్ పడలేదు బండిని మారుస్తారు కానీ కొంతమంది మోటార్ సైకిల్ మీద వెళ్తే పెయిన్ వస్తున్నా దాన్ని లోన్ పెట్టి అప్పులు చేసి మరి కారు కొనుక్కుంటారు కాస్త స్ట్రెయిన్ తగ్గుతుందని మీరు బండ్లు మార్చడం కాదండి వాహన సదుపాయం కాదు మార్చుకోవాల్సింది కూర్చుని ఆ ప్రయాణం చేసినందువల్ల వచ్చిన స్ట్రెయిన్ తగ్గించడానికి మీ అలవాట్లు మార్చుకోండి అంతేకాని బండ్లను మార్చుకోవాలంటే ఈ బండి మారిస్తే ఇంకోటి మారుస్తారు అసలు ఏ ప్రయాణం చేయటానికి లేకుండా బెడ్ రెస్ట్ తీసుకోమని నడు నొప్పులు మేడం నొప్పులు మీకు భవిష్యత్తులో వస్తాయి అప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఇక అలాంటి స్థితి మనకు ఎందుకు వస్తున్నదంటే ప్రయాణాలు చేసేటప్పుడు మనం ఒకే భంగిమలో ఎక్కువ గంటలు కూర్చున్నందుకు అది గంట అవ్వచ్చు రెండు గంటలు అవ్వచ్చు ఈ నడుము భాగాల్లో చాలామంది కూర్చున్నప్పుడు కూడా బస్సుల్లో సీట్లో కూడా వంకరగా కూర్చుంటారండి పక్కలకి తిరుగుతారు ఎట్లా వంకర టెంకర్గా కూర్చుంటారు కొంతమంది సీటు చివరకు జరిపేసి వీ పానేస్తారు నడువు దగ్గర ముడ్డిపోసల దగ్గర అసలు ఆంద సీటు అలా కూర్చుంటారు అలా ఉండకూడదు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూర్చునే కుర్చీ ఉంటుంది చూడండి లైన్గా ఉండదండి వాళ్ళకి ఆనుకునేది ఇట్లా ఉంటుందండి కర్వలాగా అర్ధ చంద్రాకారంగా కుషన్ ఉంటుంది అంటే కారణం ఏంటి ముడ్డిపోసల దగ్గర నుంచి నడుము దగ్గర నుంచి మెడ వరకు అంత భాగానికి ఆనుడు ఉండేటట్టు ఉంటుంది ఇట్లా ఉన్నప్పుడు అక్కడ ఎక్కువ గంటలు వచ్చినా వాళ్ళ స్ట్రెయిన్ అవర్ అందుకనే ఆ కుర్చీనే వాడతారు వాళ్ళు అదే వాళ్ళకి మామూలుగా కుర్చీ ఇవ్వండి వాళ్ళ రెండు మూడు గంటలు చేసరికి వాళ్ళ నడుము అయిపోతుంది అంతే టెక్నిక్ అది అంచేత ఎక్కడ కూర్చున్నా నడుముని పూర్తిగా ఆనిచ్చట లైన్గా పెట్టి కూర్చోవడానికి ట్రై చేయండి బెండ్ అవనందువల్ల ఆ డిస్కుల మధ్యలో ప్రెషర్ పడదు నర్వస్ మీద వెళ్ళి ఏ డిస్కులు కూడా వచ్చే ఛాన్సెస్ మనం ఇవ్వకుండా కూర్చునే టెక్నిక్ బండి మీద కూర్చున్నప్పుడు కూడా డ్రైవింగ్ చేసేవారు మిలిటరీ వారు మీరు రోడ్డు అమ్మట వెళ్ళేటప్పుడు కూడా సిటీస్లో మిలిటరీ డ్రెస్సులు వేసుకుని కూడా బండ్ల మీద వెళ్తుంటారు బుల్లెట్ల మీద వాళ్ళు ఎట్లా కూర్చుంటారు చూడండి వంకర్ టెంకర్గా కూర్చుంటే కూడా వాళ్ళకి పెనాల్టీ వేస్తారండి వాళ్ళ డిసిప్లిన్ అది అందుకని అలా స్ట్రైట్గా నడుం పెట్టి కూర్చోవాలి అట్లా మనం ఎప్పుడైతే అట్లా కూర్చుంటారో అసలు మీకు నొప్పి రాదండి ఎక్కువసేపు డ్రైవ్ చేయగలుగుతారు మనం మెడ కానీ చేతులు కానీ అట్లా పెట్టుకుని అట్లా లైన్గా కూర్చున్నప్పుడు అసలు స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటారు వంగట్టట కూర్చున్నారనుకోండి వంగేసరికి ప్రెషర్ వెళ్ళి పూసల అన్నీ వెళ్ళి కూడా డిస్క్లు నొక్కుతాయి డిస్క్లు వెళ్ళి నరాలు నొక్కుతుంటాయి దాంతో మీకు స్ట్రెయిన్ ఎక్కువ తెలుస్తుంది అట్లా కూర్చోవటం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ కానీ నరాల వ్యవస్థ కానీ ఒత్తిడికి గురవుతుంటాయి అదే లైన్గా కూర్చున్నప్పుడు కరెంటు స్తంభాలు లైన్గా వేస్తే ఈజీగా కరెంట్ ట్రాన్స్మిషన్ ఈజీ అయినట్టు ఇక్కడ కూడా సర్కులేషన్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ ఈజీగా సిగ్నల్స్ని రక్తప్రసరని పాస్ చేయడానికి బాగుంటుందన్నమాట అన్నిటికీ బాగా వెళతాయి అంటాడప్పుడు అందుకని ఈ యాంగిల్స్లు కూర్చునే భంగిమల్లో మార్చుకోండి రెండోది ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు బండి మార్చకుండా మీరు ఆసనాలు చేయండి గంట ఇరవై నిమిషాలు కేటాయించండి మీరు బండి మార్చక్కర్లేక భుజంగాసన్ వష్ట్రాసన్ ఇది బాగా ఉపయోగపడుతుంది ధనురాసన్ సేతుబంధాసన్ అంటే బాడీని బ్రిడ్జ్ లాగా ఇట్లా వెనక్కు ఉంచుతాం ఇది ఈజీ ఇవన్నీ ఈజీగా చేసేవా మీరు ఈ నాలుగు ఆసనాలు మరి పోసల దగ్గర అనిపిస్తే శలభాసన్ ఈ ఐదు ఆసనాలు ముడ్డిపోసల నుంచి మెడపూసల వరకు అన్ని కండరాలు అన్ని పోసలు అన్ని డిస్కులు కరెక్ట్గా ఉండాలి ఆ స్ట్రెయిన్ అంతా పోవాలి అవన్నీ ఏ రోజుకి రోజు ఫ్రీ అవ్వాలంటే మీరు ఈ ఆసనాలని రోజు పావు గంట ఇరవై నిమిషాలు ఒక్క పూట చాలు నొప్పి వచ్చి ఇబ్బంది పడేవారైతే ఈ నాలుగు ఆసనాలనున్నా రెండు పూటలా చేసుకోండి ఉదయం ఇరవై నిమిషాలు సాయంకాలం ఇరవై నిమిషాలు అంటే మీరు రెండు గంటలు నాలుగు గంటల ప్రయాణాలు రోజు చేసిన ఆ స్ట్రెయిన్ అంతా ఈ ఆసనాలు తొలగించేస్తాయి మళ్ళీ ఆ డిస్కుల పైన ప్రెషర్ని కూడా ఈ ఆసనాలు రిమూవ్ చేస్తాయి నర్వ్ ఇరిటేషన్ అనే దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ఆసనాలు భలే పనికి వస్తాయి అన్నమాట అంచేత మనకి అలాంటి కష్టపడటం జర్నీలు ఎక్కువ చేయటం అనేది కంపల్సరీ లేకపోతే సంపాదన ఉండదు కదా దాని నిమిత్తం మనం కష్టపడాలి కానీ ఆరోగ్యం దెబ్బ తినకూడదు కొత్త సమస్యలు రాకూడదు ఉన్న సమస్యలు పోవాలి పరిష్కారం పర్మనెంట్గా ఆలోచించండి కానీ టెంపరీగా బండ్లు మార్చటం మాత్రం టెంపరీ ఫలితం మాత్రమే అవుతుంది డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి ఫలితం తక్కువ వస్తుంది మీరు మారనుకోండి రూపాయి ఖర్చు పెట్టక్కర్లా బండి మార్చక్కర్లా కానీ పర్మనెంట్ సొల్యూషన్ వెతికినట్టు అవుతుందనమాట అంచేత ఉద్యోగస్తులు వ్యాపారస్తులు జర్నీలు చేసి రోజు ఇలాంటి ఆసనాలు చక్కగా యూట్యూబ్లో కొట్టండి ఈ ఆసనాలు నేను చెప్పిన నాలుగు పేర్లు చక్కగా వస్తాయి మీరు కొత్తలో చేసేటప్పుడు మీకు అందనట్టుగా పూర్తిగా బెండ్ అవనట్టుగా నాకు సరిగ్గా రానట్టుగా అనిపిస్తాయి నాలుగు రోజులు ఐదు రోజులు చేయండి మీకు అందకపోయినా వంగకపోయినా ఎక్కడి వరకు మీ శరీరం వచ్చిందో మీకు అక్కడే ఫలితం మొదలవుతుంది ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండేవారికి ఇంకొంచెం ఎక్కువ చేస్తే ఫలితం వస్తుంది అంచేత ఫలితం అనేది మొదటి రోజు నుంచే మీకు మొదలవుతుంది పది రోజులు ఇరవై రోజులు గడిస్తే మీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అసలు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మీరు చేసేసరికి ఈ ఫలితాన్ని వెంటనే మీరు చూడగలుగుతారు పదిహేను ఇరవై రోజుల్లో అసలు ఎంత చక్కగా పనిచేసిన ఈ ఆసనాలు అనే ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది అసలు మీరు జర్నీ చేసిన రెండు గంటలు కాదు నాలుగు గంటల ఐదు గంటలని చేసి వచ్చినా నాకేమి ఇబ్బంది లేదనే ధైర్యం మీకు కలిగించడానికి ఈ ఆసనాలు అద్భుతంగా పనికొస్తాయి మరి చక్కగా ఋషులు ఇచ్చిన ఇలాంటి మంచి విద్యను వాడుకోండి మీరు ప్రయాణ సదుపాయం ఎలా చేసినా ఇబ్బంది రాకుండా రక్షించుకుంటారని ఆశిస్తూ నమస్కారం అన్వాంటెడ్ హెయిర్ పెదాల మీద రావటం గడ్డాల మీద రావటం జరుగుతూ ఉంది దీనికి ప్రధాన కారణం స్త్రీలు ఎక్కువగా